हेलो फ्रेंड्स, वेलकम टू विनयतम्मा बिजनेस आइडियास तेलुगु यूट्यूब चैनल। फ्रेंड्स, मीर ना चैनल नी विजिट चेयडम इदे मोदटिसारैते गनुक ना चैनल नी सब्सक्राइब चेसुकोंडि, पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडि। तद्वारा नेनु चेसे नेक्स्ट वीडियोस नुंचि मीकु प्रति ओक्क वीडियो नोटिफिकेशन अनेदि वस्तुंदि। हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలో మరో మంచి బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం। అయితే ఈ రోజు మనం తెలుసుకోబోయే బిజినెస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది। ఆ బిజినెస్ ఏంటంటే ఫిష్ బిజినెస్। ఫైనల్లీ మీరు చూస్తున్నారు, మనము ఎగ్జాక్ట్లీ రామ్నగర్ ఫిష్ మార్కెట్ దగ్గరలో ఉన్నాము। సో ఈ ఫిష్ మార్కెట్ వచ్చేసి మనకు ముషిరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ లో సాగర్లాల్ హాస్పిటల్ నుంచి లోపలికి వస్తే బిఫిన్ 500 మీటర్స్ డిస్టెన్స్ లోనే మనకు ఈ ఫిష్ మార్కెట్ అనేది ఉంటుంది। ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ బిజినెస్ అనేది ఎవ్రీడే రన్ అవుతా ఉంటుంది। సో హైదరాబాద్లో ఉన్న ఫిష్ మార్కెట్స్లో అన్నిట్లో కూడా ఇది కూడా ఒక పెద్ద ఫిష్ మార్కెట్ అనే చెప్పొచ్చు। సో ఈ ఫిష్ మార్కెట్ని లొకేట్ చేయడం చాలా ఈజీ। మనకు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి అందులో రామ్నగర్ ఫిష్ మార్కెట్ అని కొట్టినా కూడా మనకు మ్యాప్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుంది। సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చాలా రకాల ఫిష్లు అయితే అమ్మడానికి పెట్టినట్టుగా తెలుస్తుంది। సో ఈ ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ రేట్స్లో అమ్ముతారు। అలాగే చూస్తున్నారు కదా, రొయ్యలు కానీ పీతలు కానీ, సో ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనేవి ఇక్కడ మనకు చాలా తక్కువ రేట్లో అయితే అందుబాటులో ఉంటాయి। లైవ్ క్రాబ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి। క్రాబ్స్ వచ్చేసి ఈచ్ పీస్ 20 రూపీస్ సంథింగ్ ఉంటుంది।
సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు వచ్చేసి ఈ ఫిషల్స్ మొత్తాన్ని వీళ్ళు టన్నుల లెక్కనే ఇక్కడ వీళ్ళు క్వింటల్స్ లెక్కన అనేది మనకు హోల్సేల్గా రీటైల్గా సేల్ చేస్తారు. సో సిటీ సరౌండింగ్స్లో కావచ్చు, సిటీలో కావచ్చు, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి హోల్సేల్గా క్వింటల్స్ లెక్కన తీసుకొని వాటిని త్రీ వీలర్స్లో కావచ్చు, ఫోర్ వీలర్స్లో కావచ్చు, అంటే ట్రాలీ ఆటోలో కానీ లేకపోతే ట్రాలీ టాటా ఏసీలో కావచ్చు, సో వాటిలో తరలించి ఒక ఏరియాలో పెట్టేసి వాళ్ళు అక్కడ కేజీ లెక్కన అమ్ముతారనమాట. సో వీళ్ళు ఇక్కడ క్వింటల్స్ లెక్కన తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళకు ప్రైజెస్ వేరియేషన్స్ అనేవి ఉంటాయి, వీళ్ళు సెలెక్ట్ చేసుకునే ఫిష్ను బట్టి లైవ్ను బట్టి రేట్ అనేది తేడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొరమీన్ లైవ్ ఉంది, కొరమీన్ లైవ్ వచ్చేసి మనకు రామ్నగర్ ఫిష్ మార్కెట్లో మామూలుగా 450-500 రూపీస్లో కేజీ వస్తుంది. అదే మనం బయట తీసుకుంటే 700-800 ఉంది, అంటే ఆల్మోస్ట్లీ డబుల్ రేట్ అయితే బయట మనకు వస్తుంది. సో కంపేర్ టు అదర్ ఫిషెస్ కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు 150 రూపాయలకు దొరికేవి, బయట మనకు మినిమం 200-250 రూపాయలకి అయితే వాళ్ళు సేల్ చేయడం అనేది జరుగుతుంది. సో చూసుకుంటే ఇది చాలా మంచి బిజినెస్ అని కూడా చెప్పొచ్చు, ఇందులో లాస్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫిష్ అనేది చాలా ఇంట్రెస్ట్గా తినడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు, అండ్ ఆల్మోస్ట్ ఫిష్ కూడా హెల్త్కి చాలా మంచిదనే కాన్సెప్ట్తో కూడా చాలామంది ఫిష్ తింటారు. సో ఒక్కసారి మనం ఇప్పుడు సముద్రపు చేపల్ని చూద్దాం. సో సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలు ఎలా ఉంటాయి, మరి వాటి ధరలు ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి చూద్దాం మనము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవి అని సముద్రంలో దొరికే చేపలు అన్నమాట. అంటే ఇప్పుడు వీళ్ళు సముద్రంలో ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు, సో ఆ టైంలో వీళ్ళు చిన్న చిన్న సొర చేపలు కావచ్చు, ఇంకా లైక్ ఇలాంటి చేపలన్నీ కూడా వాళ్ళు అక్కడ సముద్రంలో పట్టేసి వాటిని బాక్సుల్లో ఐస్తో ప్యాక్ చేసి కావాల్సిన ప్లేసెస్ కనేవి వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు. సో అలా హైదరాబాద్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. సో హైదరాబాద్లో వీటిని ఇంపోర్ట్ చేసుకొని మనం బిజినెస్ అనేది చేస్తారన్నమాట. సో ఇక్కడ రామ్నగర్ ఫిష్ మార్కెట్లో మనం తీసుకున్న ఫిష్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము అమ్మడానికి, అంటే మనం సేల్ చేయడానికి తీసుకెళ్తే మనం అక్కడ తీసుకెళ్ళి వాళ్ళ ముందర కాటా చేసి తర్వాత వాళ్ళకి క్లీన్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది ఏ విధంగా చేస్తారనేది ఒకసారి చూద్దాం. సో హైదరాబాద్ సిటీలో కావచ్చు, సిటీ సరౌండింగ్స్లో కావచ్చు, చాలామంది ఇక్కడ నుంచి హోల్సేల్గా తీసుకొని వాటిని వాళ్ళు రీటైలర్గా రీసేల్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇక్కడ వచ్చిన ఫిష్ ఏదైతే ఉందో ఆ ఫిష్ని తక్కువ ధరకి వీళ్ళు క్వింటల్స్ లెక్కన తీసుకొని దానిని మళ్ళీ ఇంకో ప్లేస్కి తరలించి అక్కడ పెట్టేసి వాళ్ళు కేజీస్ లెక్కన అనేది సేల్ చేస్తారు. సో ఇది వచ్చేసి నేను ప్రైజెస్ ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే మార్కెట్లో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ప్రైస్ అనేది తగ్గుతుంది అన్నమాట. సో సిటీలో కానీ సిటీ అవుట్స్లో కానీ ఉన్న వాళ్ళకు ఫిష్ని ఫిష్ బిజినెస్ చేయాలి అనే థాట్ ఉంటే కనుక మీకు మంచి మార్కెట్ అంటే ఇక్కడ ఈ రామ్నగర్ ఫిష్ మార్కెట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఇక్కడ చాలా తక్కువ ధరలోనే ఫిష్ అనేది లభిస్తుంది. సో దాట్ మనం ఆ ఫిష్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లేసి మనం కావాల్సిన ప్లేస్లో పెట్టేసి, అంటే మనకు ఏమంటారు మార్కెట్ మనకు అందుబాటులో ఉన్న మార్కెట్ ఏరియాకి వెళ్ళేసి అక్కడ సేల్ చేస్తే అంటే మనకు మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేజీ వెనకాల 50 రూపీస్ ప్రాఫిట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి మనకి. 50 రూపీస్ అట్లా చేసుకున్నా కూడా ఒక రోజులో మనం ఒక 50 కేజీలు అమ్మినా కూడా మనకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో మీకు ఈ వీడియోపై ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీరు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. జెన్యున్ బిజినెస్ ఐడియాస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.